చూడొచ్చు ఈ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతం అంతా నడిమంకరం అని. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను మీ మహమ్మద్. ఈరోజు మీకు అనంతపురం నుంచి కళ్యాణ దుర్గం వెళ్లే రూట్లో అయితే కొత్త సర్కిల్ ఏర్పాటు చేశారు. అలాగే నడిమంక సంబంధించి కొత్త బ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో స్లాబ్ వేశారు, అలాగే పైన క్యూరింగ్ కూడా వాటర్తో క్యూరింగ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ బ్రిడ్జికి సంబంధించి అటాచ్మెంట్ వర్క్ అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ బ్రిడ్జ్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. సో దాంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది. అలాగే మీకు నడిమంక దగ్గర ఉన్నటువంటి కళ్యాణ దుర్గంలో వెళ్తారు కదా, అక్కడ సర్కిల్ అయితే ఏర్పాటు చేశారు. అది ఎలా ఉందో మీకు చూపిస్తాను. చాలామంది బాగుంది అలా ఇలా ఉంది అంటున్నారు, కానీ ట్రాఫిక్ అయితే చాలా భయంకరంగా ఉంది. చిన్న సర్కిల్ ఏర్పాటు చేశారు. కళ్యాణ దుర్గం బైపాస్ నుంచి వచ్చేవాళ్ళు బీ జంక్షన్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ బైపాస్ తిరుక్కొని రావాలి. సో దానికి చాలా లేట్ అవుతుంది. ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో మీకు ఈ వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతం అంతా నడివంక బ్రిడ్జ్ అనమాట. మీరు చూసిన ఈ ప్రాంతం అంతా నడివంక. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కళ్యాణ దుర్గం బైపాస్ అయితే ఉన్నాం మనము. ఇక్కడ సర్కిల్ ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. అది కళ్యాణ దుర్గం బైపాస్ అండి వెళ్ళే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం బళ్ళారి బైపాస్ వెళ్ళాలనుకోండి వెనక్కి. సో ఇటు వెళ్ళి తిరుక్కోవాలన్నమాట. అదే నడిమింక వెళ్ళాలంటే ఇలా వచ్చి మనం స్ట్రైట్ ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు అక్కడ కనిపిస్తుందా, ఇదంతా నడివంక. ముందర వచ్చేసి ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సర్కిల్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బోర్డ్స్ వేసారు చూడండి స్టాప్ అని. ఎక్కువ స్పీడ్ లిమిట్ అయితే ఉంది ఇక్కడ, 10 to 20 అంతే. నిదానంగా వెళ్ళాలి, చూసుకోండి ఎలా వెళ్తున్నారో. ఇక్కడ వెల్స్ అనేది ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో నైట్ కూడా కానీ పొగలు కూడా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. సో వెహికల్స్ అనేవి ఎలా వస్తున్నాయి చూడండి. సర్కిల్ అయితే చాలా బాగుందండి. సో ఇలా అనమాట చూడండి, ఎదురెదురు ఎలా వస్తున్నాయి వెహికల్స్. ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది. సో ఇలా అనమాట, ఇక్కడంతా ఇంకా పనులు అయితే చేస్తూ ఉన్నారండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఈ వీడియో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.